హాయ్, వెల్కమ్ టు టీవీ 45. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే గాడ్ ఫాదర్తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. మళ్ళీ సంక్రాంతికే చిరు గర్జించబోతున్నాడు. కట్ చేస్తే మెగాస్టార్ కోసమే నటసింహం గర్జించడం మానేస్తున్నాడట. ఎందుకలా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ దుమ్ము దులుపుతోంది. ఇక తన 154వ మూవీ వాల్తేర్ వీరయ్యవంతొచ్చింది. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది. డేట్లు డౌట్లు అన్ని క్లియర్ అయ్యాయని తేలిపోయింది. కట్ చేస్తే అదే సీజన్ లో పోరుకు గేర్ మార్చాల్సిన బాలయ్య రివర్స్ గేర్ వేస్తున్నట్ట. బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న మూవీ ముందు దసరా తర్వాత దీపావళి అన్నారు. కానీ సంక్రాంతి సెంటిమెంట్ తో పొంగల్ కూరులోకి బాలయ్య దిగనున్నాడని అన్నారు. కానీ ఏమైంది, కలిసి వచ్చే సంక్రాంతిని కాదని క్రిస్మస్ కి సయ్యనాల్సి వస్తుందట. అప్పుడే శృతి హాసన్తో బాలయ్య చేసిన మాస్ మూవీ రాబోతోందట. కలిసొచ్చే పొంగల్ని కాదని బాలయ్య కాస్త ముందే సందడి చేసేందుకు ఎందుకు డిసైడ్ అయ్యాడంటే కారణం చిరు అంటున్నారు. తన 154 మూవీని నిర్మించేది, బాలయ్యతో గోపీచంద్ మలినేని తీస్తున్న మూవీని నిర్మించేది ఒకే సంస్థ. అందుకే పెద్ద హీరోల మధ్య పోరు పెరిగితే వసూళ్లు చేరుతాయని, నష్టపోవటం ఇష్టంలోకే రెండు మూవీల మధ్య నెల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారట.